ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ నిడమానూరులో అక్రమ నిర్మాణాల తొలగింపును స్థానికులు అడ్డుకున్నారు. నిడమానూరు గ్రామంలో రైల్వే అధికారులు రైల్వే స్టేషన్ కట్ట మీద ఉన్న ఇల్లు తొలగించారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను తొలగించొద్దు అని నిడమానూరు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ శీలం రంగారావు ఘటనా స్థలానికి చేరుకుని రైల్వే అధికారులతో చర్చించారు. అప్పుడు కనీసం మాకైనా తెలియజేసామంటే మీరు బ్యాంక్ సర్వీస్ రైల్వే ల్యాండ్లో అసలు ఎంత ఉందనేది మేము అడిగాము. కరెక్ట్ చెప్పారు సార్, మీరు అంతవరకు కొట్టేస్తాను కొట్టరు కరెక్ట్ మాట చెప్పారు కాదంటలేదు సార్. కానీ సర్వే కొద్దిగా అయితే మనకి చాలు సార్, ఓన్ సర్వే మనకి కావాలి. ఓకే, పబ్లిక్ అండి, రైల్వే ల్యాండ్ నోటీస్ ఇచ్చేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రైల్వే ల్యాండ్ ఉందో లేదు దీని ప్రకారం, దాని ప్రకారమే మార్కింగ్ ఇచ్చాను. డ్రాయింగ్ ఉంటుంది అప్పుడు 60 సంవత్సరం క్రితం మేము ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు సీఎం గారు మొన్న ఇన్స్పెక్షన్కి వచ్చారండి, ఆయన చూశారు, ఇన్స్పెక్షన్ వచ్చారు దిగి స్టేషన్ బిల్డింగ్ అండి, ఇదేం ప్లాట్ఫామ్ పక్కనే ఉందని చెప్పి ఆయన పాయింట్అవుట్ చేశారు. 70 ముఖ్యం మనం ఆక్రమణలో ఉన్నాము, ఎంతవరకు ఉన్నది అనేది చెప్పమన్నా మనం. అంతేగాని మనం ఏం ఆటంకానికి అభివృద్ధి లేకపోతే లైన్ కాడించి 100 అడుగు ఉండేది సార్ ఫస్ట్. అప్పుడు ఇప్పుడు కాదు, కనీసం అప్పుడు సర్వేలు చెప్పారు. చెప్పినప్పటికీ మాకు కరెంట్ తమ్ము టెలిఫోన్ తమ్ము ఉండేది, అక్కడి నుంచి మాకు అప్పుడు ఉండేది మనకి, అది పీడబ్ల్యూడి రైల్వే ఉండేది. అసలు మాట్లాడము సార్, కానీ సర్వేలో ఎంత ముందు తీసుకుంటే సంతోషం మాకు. అంతే, నెక్స్ట్ అదే సార్, ఇందులో సర్వే మాకు ఇవ్వలేదు సార్. ఓల్డ్ పోల్స్ అవన్నీ ఉన్నాయి సార్, ఈసారి ఈ పోల్ ఎప్పుడు పాతున్నారు అదే అండి. ఇప్పుడు అంటే 2 సంవత్సరం నుంచి మళ్ళీ అటు పెట్టారు, తప్పు చెప్పలేదు సార్.